నమస్సకల కళ్యాణకారిణి కరుణాత్మని శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాలలో 826వ నామం ఓం హేమాంబుజ సరస్నాయినే నమః. హేమాంబుజ సరస్నాయి అంటే బంగారు తామరల సరస్సున స్నానము చేయువాడు. అంటే స్వామివారు మామూలుగా దివ్య స్నానాన్ని ఆచరిస్తారు. ఆయనకి ఆకాశగంగ ఉన్నది, అందుకే దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణం. ఆ యొక్క ఆకాశగంగలో ఉండేటువంటి పూలు కూడా ఆ యొక్క బంగారు తామరలు. ఆ తామరలతో తడిసినటువంటి నీళ్లు, అంటే మనం కూడా బంగారు తామరలు చేయించుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. అయితే ఈ బంగారు తామరలకు స్వతహాగా వికసించటం, ఈ తామరలు స్వతహాగా సౌరభాన్ని విరజిమ్మటం అనేటువంటి లక్షణాలు కలిగి ఉండవు. అదే దేవనదిలో ఉండేటువంటి బంగారు తామరలో అవి పుత్తడి అయి ఉంటాయి, అలాగే మంచి తావిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే స్వామి కర్మల్ని మనం దర్శించాలి, భగవద్ వైభవాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ విష్ణుదేవుని యొక్క మహత్వాన్ని ఎంత తెలుసుకుంటే అంత హృదయం ఉప్పొంగిపోతుంది. విష్ణో కర్మాణి సంపశ్యత మనసి సదా ఏ సధర్మాన్ అబద్ధాద్ యానీంద్ర స్వైష భృత్య ప్రియ సఖ ఇవచ వ్యాతనో క్షేమకారి వీక్షంతే యోగ సిద్ధా పరమపదం అనిశం యస్య సమ్యక్ ప్రకాశం విప్రేంద్ర జాగరూకా కృత బహునుతయో యచ్చ నిర్భాసయంతే. యోగసిద్ధులైనటువంటి మహాపురుషులు స్వయం ప్రకాశమాను అయినటువంటి ఆ పరమాత్మని తెలుసుకుంటారు. నీలమేఘశ్యాముడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పరమపదాన్ని ఈ యొక్క యోగులు వీక్షించగలుగుతారు. మంత్రవేత్తలు సదా జాగరూకులై విష్ణుతత్వాన్నే గమనిస్తూ ఉంటారు. ఎన్నో రుక్కులతో స్తుతి చేస్తూ ప్రకాశిస్తూ ఉంటారు వేదవిధులు. శ్రీవారు తన విలాస లీలలతో ధర్మాన్ని వ్యవస్థీకరించి రక్షిస్తూ ఉంటారు ఈ యొక్క కాలములో. అందుకే కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ అంటారు. ఆయన ఇంద్రుని యొక్క సఖ్యతతో స్వామి లోకక్షేమానంతా చక్కగా వీక్షిస్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏమిటి ఇంద్రసఖ్యత్వం చేత అంటే, వర్షాలనిచ్చి జీవుల చేత కర్మలన్నిటినీ ఆచరింపజేయగలుగుతారు శ్రీనివాసుడు. అటువంటి భగవంతుడైన వెంకటేశ్వర స్వామిని సదా భావించటమే నీలమేఘశ్యామని యొక్క ఉపాసన అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి దివ్యమైనటువంటి ఎంతో ఆదరణీయమైనటువంటి సత్యాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామం ఏమిటి మనం చెప్పుకుంటూ ఉండేది, ఒక అద్భుతమైనటువంటి వెంకటాచల మహాత్మ్య రహస్యం. ఆ స్వామి ఆ పరతత్వము అని చెప్పి చెప్పుకోబడేట్లుగా మనం చెప్పుకుంటున్నాం. మరి పరతత్వము అని అంటే ఏది మనం ఆశ్రయిస్తే తెలుసుకోలేనటువంటిది, అది కేవలము సుసాధ్యము కానిదై ఉన్నదో, అది స్వామికి చెంది ఉన్నది. దాన్ని మనం వెంకటాచలం పైన ఆనంద నిలయంలో అలా హాయిగా వీక్షించేస్తున్నాం. వీక్షించేటువంటి పరబ్రహ్మమును మనం సదా ధ్యానించేటువంటి స్థితికి రావాలి. కేవలం కళ్ళతో చూసామండి, అక్కడ ఉండేటువంటి వాటిని అన్నీ పరిశీలనగా చూసాం. ఇంత పొడవైన మాల వేసుకున్నారు, ఇన్ని వెళ్ళలేనటువంటి ఆభరణాలతో స్వామి విరాజిల్లారు, ఇది కాదు చూడటం అంటే. బాగా చూడటం అంటే స్వామివారి యొక్క కరుణా విభూతిని మనం అనుభవించటం, దర్శించినటువంటి పూలమాలల వెనక, దర్శించినటువంటి ఆభరణముల వెనక, దర్శించినటువంటి వెలలేని ఉత్సవముల వెనక ఉండేటువంటి తత్వమును మహత్వమును బాగా సంభావించటం, ఇది నిజంగా శ్రీనివాసుని సందర్శనం అంటే. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో ఈ 826వ నామం చక్కగా ఆ నీలమేఘశ్యాముని ఉపాసనగా చెప్పుకున్నాం. ఆయన కర్మల్ని గుర్తు చేసుకున్నాం. ఆయన యొక్క ఇంద్రసఖ్యతతో ఉండేటువంటి ఆ తత్వాన్ని, విష్ణుతత్వాన్ని అంతా కూడా యోగులు తెలుసుకుంటారు అని చెప్పి చెప్పుకున్నాం. అలా ప్రకాశమానుడై ఉండేటువంటి ఆ స్వామిని మనం ఎప్పుడూ కూడా సంభావిస్తే ఆయన ఎలా తెలియబడుతున్నాడు అని అంటే, అప్పుడు ఆ అద్భుతమైనటువంటి బంగారు తామరల సరస్సులో స్నానం చేసేటువంటి వాడుగా ఓం హేమాంబుజ సరస్నాయినే నమః.
అటువంటి దివ్యమంగళ స్వరూపుడు ఎవరైతే సదా జాగరూకులై ఉంటారో, వేదతత్వం ఎరిగినటువంటి వాళ్ళు, తపస్సులో పరమావధి స్థితిని పొందినటువంటి వాళ్ళు, ఆ యొక్క ధ్యాన అవకాశంతో వారు జీవితాన్ని పండించుకున్నటువంటి వారు స్వామిని వీక్షించగలరు. స్వామి లోకానికి చేసేటువంటి క్షేమం ఏమిటో తెలుసుకోగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 827వ నామం ఓం శ్రీ మనోభావితాకృతయే నమః. శ్రీ మనోభావితాకృతి అంటే లక్ష్మీదేవి చేత తన మనస్సులో భావింపబడినటువంటి దివ్యాకృతి కలిగినటువంటి వాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, లక్ష్మీదేవి చేత భావింపబడేటువంటి స్వరూపం శ్రీనివాసుడు. అందువల్ల ఆయన ఎలా ప్రార్థించాలి? శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానందదయానిధే శరణాగత సంత్రాణ కరుణాభీష్టవార్షుక. ఆయన లక్ష్మీదేవి చేత భావింపబడుతున్నాడు కనుకే ఆయన వెలసినటువంటి కొండలకి ఎన్నో పేర్లు వచ్చాయి. వరాహాద్రి అంటారు, అంటే వరాహవదనుడైనటువంటి ఆయన వచ్చి ఏం చేశాడు, అగాధ జలరాశిలో ఉండేటువంటి బంగారము ఇవన్నీ కలిగి ఉండేటువంటిది భూమి, అందుకే వసుంధర అంటారు, దానిని పైకి తీసుకొచ్చాడు. ఇది ఒక లక్ష్మీ సంపదే కదా. అలాగే అప్రాకృతమే ఉండేటువంటి శ్రీవైకుంఠంలోంచి గరుడాచలాన్ని తెచ్చాడు. ఆ గరుడు చేత తీసుకురాబడింది కనుక ఆనీతం వైన తేయన గరుడైన మహాత్మన, కనుక ఆ అప్రాకృతమైనటువంటి లక్ష్మీకరమైంది గరుడాద్రి అని పిలువబడుతోంది. సమస్త సంపదలు ఇచ్చేటువంటిది ఆ కొండ, అందుకే గుహలంతా కూడా సంపదలతో నిండి ఉన్నట్టుగా అన్నమాచార్యాదులు దర్శించారు. కనుక ఆ కొండని ఏమనాలి, బంగారు కొండని కనకాద్రి. అలాగే సమస్త శుభాలని ఇస్తుంది కనుక, పాపాలను తొలగిస్తుంది కనుక వెంకటాద్రి. అనేక పుష్కరాలు కలిగినటువంటిది, అంటే ఇహ సంపదల్ని పర సంపదల్ని ఇచ్చేటువంటి పుష్కరాలతో కలిగి ఉంది కాబట్టి పుష్కర నదులతో నిండినటువంటి దాన్ని పుష్కరాద్రి, లేదా పుష్కలంగా ఇస్తుంది కాబట్టి పుష్కలాద్రి. అలాగే సింహాచలము, అలాగే నీలాద్రి, కోరిన కోరికలన్నీ తీర్చేస్తుంది కనుక దాన్ని చింతామణిగిరి అన్నారు. అలాగే అంజన తపస్సు చేత సంతానాన్ని అనుగ్రహించినటువంటి కొండ కనుక అంజనాద్రి. అలాగే మహర్షులు తపస్సు చేసి వారు కోరిన వరాలు పొందారు నారాయణ విప్రుడు ఇత్యాదులు కనుక నారాయణాద్రి. అలాగే ధర్మదేవత తపస్సు చేసినటువంటి క్షేత్రం కనుక వృషభాద్రి. వృషభుడు అనేటువంటి రాక్షసుడు పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని పొందాడు కనుక ఇది వృషభాద్రి. అలాగే వేదం అనేటువంటి సంపదతో విరాజిల్లేటువంటి కర్మభూమి కనుక ఇది వేదాద్రి. అలాగే శ్రీనివాసుడే విలసిల్లేటువంటి కొండ కనుక ఇది శ్రీనివాసాద్రి. ఇది లక్ష్మీదేవికి ఒక ధర్మధ్వజం కనుక సంపదల చేత ఇది శ్రీగిరి. జ్ఞానాన్ని కటాక్షించేటువంటి ఆ జ్ఞాన వైభవమునకు ఒక వేదికైన కొండ కనుక ఇది జ్ఞానాద్రి. అలాగే శేషుడు 10,000 శిరసులతో రత్నాలతో విరాజిల్లేటువంటి ఆయన యొక్క వైభవానికి ప్రతీక కనుక ఇది శేషాద్రి. అలాగే అనేక పుణ్యతీర్థాలకు నెలవు కనుక ఇది తీర్థాద్రి. అలాగే మేరుపర్వతం మహాసంపద కలిగినటువంటి ఆయన యొక్క పుత్రుడితో ఇది ఏర్పడిన కొండ కనుక ఇది సుమేరు శిఖరాచలం. ఇలాగ గిరేహ నామాన్యనేకాని సంఖ్యాం వక్తుం న శక్నుమః అని చెప్పి ఆ యొక్క తుంబిరుడికి నారద మహర్షి ఉపదేశించాడు. అనేక పేర్లు అనేక కల్పాల్లో ఈ కొండకు వచ్చాయి. ఎన్నో పేర్లు ఎందుకు వచ్చాయంటే కొండపై భక్తుల భగవంతుని తీర్థాల వైభవానికి అద్దం పెట్టే విధంగా ఈ యొక్క కొండకి పేర్లన్నీ కూడా ప్రసిద్ధినిచ్చాయి. కనుక ఇంత వైభవం కలిగినటువంటి ఈ కొండ అద్భుతమైనటువంటి విజయాలను భక్తకోటి కటాక్షిస్తూ ఉన్నది. కనుక అంతటి సత్యవిహితమైనటువంటి కొండ, ధర్మ విజితమైనటువంటి కొండ, సామాన్య మానవులకు కూడా ఇది లక్ష్మీకరమైనటువంటి కొండ. అందువల్ల ఈ కొండను ఎవరు ఆశ్రయిస్తూ ఉన్నారో వారు ఇహపర సుఖాలను పొందుతూ ఉన్నారు. కనుక ఈ కలియుగంలో ఆశ్రయించదగినటువంటి పర్వతం శ్రీ వెంకటాచలం. అటువంటి వెంకటాచలాన్ని ఆశ్రయిస్తూ సదా శ్రీవత్సవక్షసం శ్రీ సం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అని చెప్పి ప్రార్థిస్తూ ఈ కొండను మనం ఎలా కీర్తించాలి అనంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 827వ నామంగా చెప్పబడినటువంటిది ఈ కొండ. ఇది అనేకమైనటువంటి
ఆ యొక్క తీర్థాలకు స్వామి మహిమకు అలాగే స్థల వైభవానికి కూడా సంబంధించినటువంటి నిజదీప్తి కలిగినటువంటి పర్వతం కనుక ఇది లక్ష్మీదేవి చేత సంభావింపబడేటువంటి స్వామికి నివాసయోగ్యమైనటువంటి కొండ అయింది. ఇక్కడ ఉండేటువంటి స్వామి శ్రీ వెంకటాచలపతి లక్ష్మీదేవి చేత భావింపబడేటువంటి వాడు. అందువల్ల ఏమన్నారు 827వ నామంగా ఓం శ్రీ మనోభావితాకృతయే నమః. లక్ష్మీదేవి చేత తన మనమున భావింపబడినటువంటి దివ్యాకృతి కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవదేవుడు విలసిల్లేటువంటి కొండ ఎంతో మహిమ కలిగి ఎన్నో పేర్లతో విరాజిల్లుతో ఉన్నది. పుష్కర మహిమ అంటే తీర్థ వైభవము, స్వామి వైభవము, క్షేత్ర వైభవంతో శోభిల్లేటువంటి కొండ. అటువంటి కొండపై స్వామిని మనం సదా భావిద్దాం. ఆ దేవదేవుని సహస్రనామాల్లో 828వ నామం ఓం శ్రీ ప్రదత్తాంబుజస్రగ్వినే నమః. శ్రీ ప్రదత్తాంబుజస్రగ్వి లక్ష్మీదేవి చేత వసగబడినటువంటి కమలాల మాల కలిగినటువంటి వాడు. అంటే అమ్మవారు పాలకడల్లో ప్రభవించింది. శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరి. ఈ శ్వేతవరాహ కల్పంలో క్షీరసాగర మథనం జరిగింది. అందులో ఎన్నో విలువైనటువంటి వస్తువులు వచ్చాయి. అందులో అమ్మవారు కూడా వచ్చారు. తదశ్చావిరభూల్ లక్ష్మి శ్రీరమా హృదయేశ్వరి రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామినీయథ. సుధామ పర్వతం దగ్గర ఆవిర్భవించేటువంటి మెరుపు తీగల అమ్మవారు అక్కడ ఆవిర్భవించి శ్రీనివాసుని మెడలో వైజయంతి వనమాలికను వేసింది. అలాగే ఈ యొక్క కలియుగ ప్రారంభంలో కూడా అమ్మవారు ఆ యొక్క స్వామివారు 12 ఏళ్ల తపస్సును మెచ్చి ఆవిడ ప్రత్యక్షమైన తర్వాత 13వ సంవత్సరంలో ఆవిడ కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు దిగ్గజాలన్నీ కూడా సురగంగలో ఉండేటువంటి ఆ యొక్క బంగారు కమలాల దగ్గర ఉండేటువంటి జలాన్ని తమ బంగారు చెంబులు తొండాలతో పట్టుకుని అలా అవి అభిషేకించాయి. క్లుప్తారంభా కనక కలసై అభ్యసించన్ గజేంద్రాహ. అప్పుడు అమ్మవారు ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి అమ్మవారు తన కరకమలాలతో ఆ యొక్క బంగారు కమలాల మాలను స్వామి మెడలో వేసింది. అది ఈ యొక్క నామం ద్వారా మనం భావిస్తున్నాం. అటువంటి స్వామి కొండపై ఉన్నాడు కనుక అది ధర్మానికి మూలమైనటువంటి పర్వతం. గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధయే. కనుక సాక్షాత్తు స్వామివారి మెడలోనే ఆ యొక్క కల్హారమాల వేసింది కనుక అమ్మవారు. అటువంటి స్వామి విలసిల్లేటువంటి భూమిపైన తపస్సు చేసింది ధర్మదేవత. అందువల్ల ఈ కొండను ఏమన్నారు, తస్మాద్ ఆహు వృషాద్రిమ్తం. వృష అంటే ధర్మము. ధర్మదేవత తపస్సు చేసింది కొండ కనుక తస్మాద్ ఆహు వృషాద్రిమ్తం మునయో వేద పారగాహ. వేద పండితులంతా కూడా దీన్ని వృషాద్రి అన్నారు. అంతేకాకుండా ఈ కొండను స్తోత్రం చేస్తూ శ్రీ భూ నీలా సమేతుడు ఇక్కడ ఉన్నాడు, శ్రీ క్షితి నీలావర ధనుజోక్షణ ప్రాణహర దంష్టికోత్కృత్త హిరణ్యాక్ష క్షపాచర కృపావీక్షాధృత బాహులేయ వెంకటరాయ. శ్రీ భూ నీలాదేవతల పతి అయిన వాడు, అసురుడైనటువంటి వాడు అంటే ఉక్షుడనేటువంటి వాడు యుద్ధు యొక్క రూపాన్ని ధరించాడు. వాడి ప్రాణాలని హరించినటువంటి వాడు మన స్వామి. కోరల చేత ఎగనరకబడినటువంటి ఆ హిరణ్యాక్షుడనేటువంటి క్షపాచర రాక్షసుడు యొక్క వైభవాన్ని తగ్గించినటువంటి వాడు. అలాగే కృపావీక్షణాలతో ఆదరింపబడినటువంటి బాహులేయ అంటే బహుళానాం కృత్తికానామ బాహులేయ. కుమారస్వామిని ఆదరించాడు కదా మన స్వామి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించి. అది కుమారస్వామికి బాహులేయ అనే పేరుంది. మనం అమరం చదివితే బాహులేయ తారక విశాఖ శిఖివాహన. దివ్యమైనటువంటి విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి బాహులేయుడికి కృత్తికా నక్షత్రవాసుడికి ఉంది. కనుక ఇలా వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ముందుగా శ్రీ సమన్వతుడిగా కొనియాడబడ్డాడు. అటువంటి స్వామిని మనం భావించాలి. అందువల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో ఈ నామం అత్యంత శోభాయమానమైనటువంటిది. మనం ఆ స్వామి యొక్క హృదయాన్ని ఆవిష్కరింపజేసుకునేటువంటి నామం ఈ యొక్క దివ్యమైనటువంటి 828వ నామం ఓం శ్రీ ప్రదత్తాంబుజస్రగ్వినే నమః.
అంటే సంపదలందరికీ అధిదేవత అయినటువంటి ఆ లక్ష్మీదేవి చేత వసగబడినటువంటి కల్హారమాలను ఎదధరించినటువంటి స్వామి. అటువంటి స్వామి మరి కుమారస్వామిని రక్షించాడు, ఎద్దుల్ని శిక్షించాడు, హిరణ్యాక్షుడు ఇత్యాదుల్ని శిక్షించాడు. కనుక ఆయన మహానుభావుడు, బ్రహ్మహత్యాది దోషాలు తొలగించి మానవుల్ని కలియుగంలో కాపాడేటువంటి మహనీయుడు అని చెప్పి మనం గ్రహించాలి. అటువంటి దేవదేవోత్తముని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని, స్వామి పుష్కరిణి తీరవాసిని మనం 829వ నామంలో ఓం శ్రీకేళయే నమః. శ్రీకేళిహి అంటే లక్ష్మీదేవితోడి క్రీడలు కలిగినటువంటి వాడు. మరి అటువంటి లక్ష్మీదేవితో ఆయన క్రీడలు నెలుపుతూ ఉంటే ఆ కొండ ఎలా ఉంటుంది? అప్రాకృతం అమేయంచ, అది ప్రాకృతమైనటువంటి దరిద్రాలతో నిండి ఉండదు. ఎటువంటి ఆ యొక్క అమలినమైనటువంటి అలక్ష్మీ లేనటువంటి క్షేత్రం అవుతుంది. అమేయము ఇంత అని మనం చెప్పడానికి సాధ్యం కానిదైపోతుంది ఆ కొండ. సర్వరత్నమయం గిరిం, అనేక రత్నాలతో కూడినటువంటి కొండ. హిరణ్మయం, బంగారు కొండది. ఎందుకంటే అద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మరి ఆ మేరుపర్వత పుత్రునితో కూడి ఉన్నది కదా. కాబట్టి మహాశృంగం పైన ఉండేటువంటి కొండ చర్యలు కూడా అద్భుతంగా బంగారు వర్ణంతో విరాజిల్లుతూ ఉంటాయి. అంతేకాదు పంచోపనిషదాత్మకం, కేవలం ఈ కొండ బాహిరమైనటువంటిదే కాదండి, వైభవాన్ని చాలా ఉపనిషత్ ప్రతిపాదకమైనటువంటి గొప్ప తత్వమును మహత్వము కలిగినటువంటిది. కనుక శాతకుంభ స్వరూపత్వాత్ కనకాద్రించతం విదుహు, దాన్ని కనకాద్రి అని చెప్పి ఆ బంగారు కొండని కీర్తించారు. అక్కడ ఉండేటువంటి స్వామి ఎటువంటి వాడు? రాయలవారు ఆముక్తమాల్యదలో స్పష్టంగా చెప్పారు, శ్రీనయన కువల యుగళ అనూన జ్యోత్స్నాయిత స్మితోజ్వలముఖ దైత్యానీత సురశ్రీ పునరానయన క్రమణ వెంకటాచలరమణ. అంటే లక్ష్మీదేవి యొక్క కలువల వంటి ఆ నేత్రద్వయానికి వెన్నెల కంటే ఎక్కువైనటువంటి విలాసం కలిగినటువంటి, చిరునవ్వు కలిగినటువంటి ఆ సుందరముఖుడు మన స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? ఒకప్పుడు బలిచేత అపహరింపబడినటువంటి దేవతల సంపదను తిరిగి ఆయన యాచించి సమకూర్చినటువంటి వాడు. అయితే యాచించినటువంటి వాడు తన పాదములను చక్కగా ఆ బలిచేత ప్రక్షాళనం చేయించుకున్నటువంటి వాడు. ఆ పాదజలాన్ని ఆ యొక్క వింధ్యావళి సమేతుడైనటువంటి బలిచక్రవర్తి ప్రక్షాళనం చేసి నెత్తిన ఆ నీళ్లను చల్లుకుని ధన్యుడైపోయాడు. కాబట్టి అటువంటి పాదములు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు విలసిల్లేటువంటి కొండ ఆ వెంకటాచలం. కనుక అది ఎటువంటి బంగారు కొండో మనం చెప్పక్కర్లేదు. వేదాలతో విలసిల్లేటువంటిది, భౌతికంగా ఆధ్యాత్మికంగా పవిత్రమైనటువంటిది. అంతేకాదు నిరంతరము వేద పాఠముల చేత, ఆగమ దివ్య పూజల చేత కూడా ప్రతిధ్వనించేది, సకల దేవతలకి కూడా ఆశ్రయణీయమైనటువంటిది, నిత్యముక్తుల చేత అది పరివేష్టింపబడి లోకానికి పరమాదరణీయంగా ఉండేటువంటిది. జ్ఞానయోగులైనటువంటి వాడు సనకుడు, సనందుడు, సనత్కుమారు, సనస్సుజాతుడు, అలాగే ఇత్యాది మహర్షులందరూ కూడా ఉండేటువంటి సప్తర్షులంతా కూడా అక్కడికి వచ్చి వారు ఆనందంగా స్వామివారిని సుప్రభాతాది వేళ పూజిస్తూ ఉంటారు. నవగ్రహాలు పూజిస్తూ ఉంటారు. పరిషద్దేవతలు, దిక్పాలకులు, అలాగే నవగ్రహాలు వీళ్ళందరూ కాకుండా ఇంకా ఎవరైతే 33 కోట్ల దేవతలుగా చెప్పబడేటువంటి వాళ్ళలో విభాగాలు ఉన్నాయో ఆ యొక్క కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ కళల చేత స్వామివారిని ఆరాధించేది. అంతేకాకుండా అనేక మంది భక్తావతంసులు భాగవత కోట్ల చేత నిరంతరం ప్రాతస్మరణీయమైనటువంటిది వెంకటాచలం. అంతటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ యొక్క కొండ లక్ష్మీదేవికి చాలా హృదయంగమైనటువంటి దివ్యస్థితినిచ్చేటువంటి కొండ. అటువంటి బంగారు కొండను మనం ఎక్కడా కూడా దర్శించలేం. అటువంటి కొండపైన స్వామి శ్రీకేళయే నమః అని ప్రతినిత్యం సహస్రనామాల్లో కీర్తింపబడుతున్నాడు. శ్రీకేళీ అంటే లక్ష్మీదేవి చేత క్రీడలు కలిగినటువంటి వాడు. అంటే లక్ష్మీదేవి చేత ఏదో క్రీడలు సలుపుతున్నాడంటే అవేవో ఆయనకి సంబంధించినవి కావు, లక్ష్మీదేవి చేత కూడి
ఎవరెవరైతే ఆశ్రయించదగినటువంటి భాగవతోత్తములు మహాభక్తావతంసులు ఉన్నారో వాళ్ళందరికీ కటాక్షించేటువంటి ఒక దివ్యలీల కలిగినటువంటి వాడు మన స్వామి. అటువంటి దేవదేవుని ప్రార్థిద్దాం, మన జీవితం చరితార్థం చేసుకుందాం.